ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గు నాలు ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యం ముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే 40 వేలతో ఓడిపోయింది, రెండోసారి ఇస్తే 50 వేలతో ఓడిపోయింది. ప్రజలలో ఉంటే ప్రజలు ఎన్నుకోరా? ఇవాళ పొన్నాల లక్ష్మీ అయినట్టు ఎవడన్న రోడ్డు మీద గుర్తువార్తలు నమస్కారం పెడుతున్నా అంటే అది కాంగ్రెస్ పార్టీ దయా. సత్యముందలో ఇదేం రోగమయ్యా? నేను ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలకు పోవడానికి ఏం మాటలు ఈ చిల్లర మాటలు?